మే 1 నుంచి దేశంలో 18 ఏళ్ళ నిండిన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ 45 ఏళ్ళు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ అందజేస్తున్నప్పటికీ దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసుల మూలంగా ప్రధాని నరేంద్ర మోదీ మే 1 నుంచి విస్తారంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. అయితే వ్యాక్సినేషన్కు భారీగా డిమాండ్ ఏర్పడడంతో కండిషన్స్ అప్లై అంటూ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఇతర వివరాలను కోవిన్ వెబ్ పోర్టల్లో పొందుపరుస్తూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని నిబంధనను తెరపైకి తీసుకొచ్చారు. అలా కాకుండా నేరుగా వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవడం కుదరదని తెలిపాయి. 45 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళు మాత్రం వ్యాక్సినేషన్ కేంద్రంలోనే రిజిస్ట్రేషన్ చేసుకుని అప్పటికప్పుడు వ్యాక్సిన్ తీసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. 18 ఏళ్ళు నిండిన అందరూ ఒకేసారి వ్యాక్సిన్ కేంద్రాలకు రాకుండా కోవిన్ పోర్టల్లో అపాయింట్మెంట్స్ తీసుకుంటేనే వ్యాక్సినేషన్ ఇస్తామని తేల్చారు. అందుకుగాను ఈ నెల 28 నుంచి ఆరోగ్య సేతు యాప్ కోవిన్లలో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే కోవిడ్ వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు సాధించింది. ప్రపంచంలోనే వేగంగా టీకాలు పంపిణీ చేస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. కేవలం 99 రోజుల్లోనే 14 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు కేంద్రం పేర్కొంది. మొదట హెల్త్ కేర్ వర్కర్స్, ఆ తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్లు, వృద్ధులకు ప్రాధాన్యం ఇచ్చింది. అనంతరం 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ వేస్తూ వస్తోంది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేయనుంది. ప్రస్తుతం దేశంలో కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్లను అత్యవసర వినియోగం కింద కేంద్రం వినియోగిస్తోంది. తాజాగా స్పుత్నిక్ వి, జైడస్ క్యాడిలా విరాఫిన్ వ్యాక్సిన్ ను డిసిజిఐ అనుమతించింది. ఈ 2 వ్యాక్సిన్లు సైతం అందుబాటులోకి వస్తే టీకా పంపిణీ మరింత వేగవంతం కానున్నది. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్. భవితశ్రీ చిట్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 6600కే. మీకు అర్థమవుతుందా?